ఎవరైనా చేస్తే భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఎవరు పార్టీలో ఉన్నా ఎవరు అధికారం ఉన్నా ఎవరు అధికారం లేకపోయినా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అవన్నీ జరుగుతుంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా చూస్తారు. దాన్ని మనం సోషల్ మీడియా వచ్చినాక కమింగ్ టు టీటీడీ, టీటీడీ కొద్దాం, టీటీడీ టీటీడీ మీద మాట్లాడదాం. ఇంకోటి గతంలో గత ప్రభుత్వంలో భక్తులు దర్శించుకోవాలంటే అధిక ఫీజులు వసూలు చేశారంటే ఆరోపణలు కొన్ని వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు దీనికి ఇంత పెంచవచ్చు కదా అని చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. దాన్ని ఇప్పుడు ప్రక్షాళన చేస్తామని కొత్త బోర్డు చెప్తుంది. సో దీని అంటే గతంలో ఎందుకు అంత పెంచాల్సి వచ్చింది, ఇప్పుడు తగ్గిస్తారా అనేది కొంచెం ప్రశ్న పడుతుంది. చిరుబాబు గారు ఏమంటారు? పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో వస్తువులు పెరుగుతున్నాయి, కాస్ట్ పెరుగుతున్నాయి, నాణ్యత లడ్డు సైజు తగ్గే పెరుగుతాయి, సైజు తగ్గించాలి, సైజు తగ్గించి ఇప్పటికే తగ్గించాము గతంలో ఉన్న సైజు కన్నా. కరెక్ట్ సైజ్ తగ్గించుకుంటే అదే సైజ్ మెయింటైన్ చేయాలంటే కాస్త ఆదాయం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రేట్లు అన్ని పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతూ ఉంటే అది దాన్ని కాస్త పెంచుతాం అనుకున్నారు. దాంట్లో తప్పే ఉంది, అది నాలుగేళ్ల క్రితం ఉన్నది వాళ్ళు ఇదే రేట్లు వెళ్ళాలని కాదు కదా. అన్ని పెరగట్లేదా? ఇది తిరుపతికి అప్పుడు వెళ్ళేటప్పుడు బస్సు ఛార్జ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కనుక అలా కాదు. అక్కడ విషయం ఇంకోటి చిట్టుబాబు గారు అంటే భక్తులు ఇస్తున్నటువంటి డబ్బుల్ని, భక్తులు ఇస్తున్నటువంటి హుండీల్లో కానుకలుగా భక్తులు సమర్పిస్తున్న డబ్బులు భక్తులు ఖర్చు పెట్టడానికి ఏంటి పథకాలకి మరలిస్తున్న ఇలాంటి చాలా విమర్శలు చేశారు. అదే అది చెయ్యాలి. ఇన్ని కోట్లు అంటే లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు, కోట్ల రూపాయలు వస్తున్నాయి ప్రతిరోజు. ఎవరో సొంతపోతలు కాదు. అంతకు ముందు ప్రభుత్వం కూడా వీళ్ళు ఏమి చించిందే లేదు. ప్రజల డబ్బు, భక్తులు ఇచ్చిన డబ్బు భక్తుల కోసం ఖర్చు పెట్టి చించిందేమి లేదు. 2014-16 దాకా చించిందేమీ లేదు. అంతకు ముందు 14 ఏళ్ళు 9 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతికి చించిందేమీ లేదు. ఈ సొంతపోస మాటలు ఇప్పుడు కాదు, సొంతపోసల మాటలు వాళ్ళు చించే లేదు, ఇప్పుడు వీళ్ళు చెప్తలేదు అనడానికి ఇది ఎవరు? అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ దేవస్థానం అనేక గుళ్ళు కట్టవలసిన అవసరం ఉంది. దళితుల్ని దళిత గోవిందు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ దైవాన్ని దైవ యొక్క సందేశాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం జరగాల్సింది. గతంలో రమణ దీక్ష లాంటి వాళ్ళు వచ్చి పచ్చల హారం గురించో, నగల గురించో, పింక్ హారం అని ఇట్లాంటి చాలా అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. సో కొత్త టీడీడీ బోర్డు ఇప్పుడైనా సరే బాగా చేయాల్సిన అవసరం ఉందని భక్తులు నమ్ముతున్నటువంటి పరిస్థితి. సో మీరిచ్చే సలహాలు కానీ కొత్త బోర్డుకి ఏమైనా ఉన్నాయా? చివరిగా కంక్లూడ్ చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి భక్తుల సౌకర్యాలు, ఉచిత భోజన పథకము, ఇంకా దళిత గోవిందు ఈ కార్యక్రమాలు బాగా విస్తృతంగా తీసుకెళ్లాలి. అది అన్ని మూల నూతన కార్నర్ కి వెంకటేశ్వర స్వామి బ్రహ్మవారి తీసుకెళ్లాలి. అది అలాంటి కార్యక్రమాలు బాగా చేయాలి. అది చేస్తే అసలు దానికి పర్పస్ సర్వ్ అయినట్టుంటుంది. ఇది చేయాలి. ప్రజలు కోరుకునేది కూడా, భక్తులు కోరుకునేది అదే. ఈ చిల్లర రాజకీయాలు కాదు, ప్రజలు కోరుకునేది దళిత గోవిందు ఇలాంటి కార్యక్రమాలు దేవుడు వెళ్ళాలి, అంత దగ్గరికి అందుబాటుకు తీసుకెళ్లాలి దేవుడిని. కలియుగ దేవుడు అలాంటి దేవుడిని మనకు అదృష్టం, మన రాష్ట్రంలో ఉంటాం. అలాంటి దేవుడిని పెట్టుకుని ప్రజల మధ్యకి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకెళ్లాలి. ఆ కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు, టెంపుల్స్ ఎక్కడెక్కడ రామాలయాలు ఉన్నట్టు వెంకటేశ్వర ఆలయాలు రావాలి, ఎక్కడెక్కడ ఏర్పరిచి చూడాలి, అది చేయాలి. అది చేస్తే అలాంటివి చేయగలిగితే ఆటోమేటిక్ గా ప్రజ ప్లస్ ఉచిత అన్న భోజనం కానీ, వసతి విషయాలు కానీ, క్యూలో రోజుల తరబడి నిలబడాల్సిన పరిస్థితి లేకుండా దానికి ఒక కొత్త విధానాన్ని కానీ ఇవన్నీ చూడాలి. ఇవి చూడాలి. ఎందుకంటే ఎంతో కాదు ప్రయాసపడి ఏ ప్రయాసాలకు పడి అక్కడికి వస్తారు భక్తులు. వాళ్ళకి అక్కడ వచ్చినప్పుడు అనేక కష్టాలు పడి దేవ దర్శనం కాకుండా ఆ వచ్చి ప్రశాంతంగా దేవుడిని చూసుకుని ప్రశాంతంగా దేవుడి ముందు మొక్కుకునే అవకాశం కల్పించాలి. అలాంటి వసతులు కల్పించాలి. అవి రైట్ రైట్. లక్ష్మణ్ గారు మీరేం చెప్తారు చివరిగా? అంటే ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే, అంటే ఇందాక మాట్లాడుతూ కూడా చాలా ప్రతీకమైనటువంటిది, చాలా పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం, ప్రపంచానికే ప్రత్యేకతలు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం ఉంది. సో దాని విలువలు కాపాడాల్సిన బాధ్యత ఎవరున్నా కూడా ఉంటుంది. సో మీరిచ్చే సలహాలు, సూచనలు, లేకపోతే మీరేం చెప్పాలనుకున్నా ఫైనల్గా కంక్లూడ్ చేయండి. సార్ డెఫినెట్గా అండి, రాజశేఖర్ గారు
ఇప్పుడు భక్తులు ఎవరైతే దూరపారం నుంచి వచ్చి అక్కడ వెయిటింగ్ వెయిటింగ్ హాల్ ఉండాలి, అలాగే ఉచితంగా ఇవ్వాలండి. లాడ్జీలు కానీ ఏవైనా అక్కడ స్టే చేయడానికి ఎటువంటి రుసుము తీసుకోకుండా సామాన్య ప్రజలకి ఇవ్వాలి. మరి అలాగే దళిత గోవిందం గురించి చిట్టిబాబు గారు చెప్పారు, దళిత గోవిందం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే, అలాగే ఎస్విబిసి ఛానల్ పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారే. బండి కూడా వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఆ రోజున ఎస్విబిసి ఛానల్ పెట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు, ఎందుకు డబ్బులు ఉండగా ఎందుకు 42 కోట్లు వేస్ట్ అన్నీ మాట్లాడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజున అదే ఎస్విబిసి ఛానల్ పెట్టడం ద్వారా ఎంతో మందికి శ్రీవారి యొక్క దర్శనాలు, శ్రీవారి యొక్క కార్యక్రమాలు, పూజలు అన్ని కూడా వాళ్ళు ఇంట్లో వీక్షిస్తూ ఉన్నారు, ఇంట్లో ఉండి చూస్తూ ఉన్నారు, 24 గంటలు లైవ్ లో చూస్తూ ఉన్నారండి. సో అటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలా? ఏదైనా ఈ రోజున మీరు చెప్పుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని చేశారు, మీరు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రక్షాళన, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇగో ఈ మంచి కార్యక్రమం చేశారని చెప్పుకున్నట్టుగా భవిష్యత్తులో ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పండి, పోటును కూడా కొంచెం మోడర్నైజేషన్ చేయాలి. ఆ పోటు అలనాటి పోటు ఉన్నది, అది ఇంకా ఇవాళ ఇది జనాభా పెరుగుతున్నారు, భక్తులు పెరుగుతున్నారు, అంత ఆదాయం వస్తుంది, దాని తక్కడికి ఆ పోటును కూడా ఇంకా కొంచెం మోడర్నైజ్ లేటెస్ట్ చేసి కొంచెం పవిత్రంగా దాన్ని అంటే మురికి క్లీన్ చేస్తున్నారు. ఆ మధ్య ఏదో అక్కడ ఒక ఎలుకు పరిగెట్టడం చూసామని ఎవరో అంటాము, అది వాస్తవం లేదు తెలియదు, విన్నాం. కన్స్ట్రక్టివ్ గా దాన్ని ఇంకా చక్కగా పవిత్రంగా చేయాల్సిన అవసరం ఉంది. అది చేయటం కూడా ఇంకా భక్తులకి తృప్తిగా ఉంటది, చాలా ఇంత పవిత్రంగా ఇంత ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ లడ్డూ ప్రిపరేషన్ అని కూడా చూడాల్సిన మనం అదే చూద్దాం. లక్ష్మణరావు గారు మీరు కూడా రాజకీయ